నమస్కారం. సికేఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. 5 సంవత్సరాలలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయండి. పల్స్ పోలియో చైతన్య ర్యాలీ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్గుప్త. బాలల పోషణ సంరక్షణ చట్టంపై పోలీసులు అవగాహన పెంచుకోవాలి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రవీంద్రబాబు. ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి. రహదారి భద్రతా వారోత్సవాల్లో జిల్లా కలెక్టర్. చిత్తూరులో నందమూరి తారక రామారావు విగ్రహం కూల్చివేయడం తెలుగు జాతికి అవమానం. విగ్రహ ఏర్పాటుకు సంతకాల సేకరణ ప్రారంభించిన రాజకీయ పార్టీలు. ఈనాటి వార్తల్లోని వివరాలు. ఈ నెల 19వ తేదీ ఆదివారం నిర్వహించబోయే పల్స్ పోలియో కార్యక్రమంలో తల్లిదండ్రులు 5 సంవత్సరాల్లోపు పిల్లలకు తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలను వేయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్గుప్త పిలుపునిచ్చారు. శనివారం స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణ నుంచి ఏర్పాటు చేసిన పల్స్ పోలియో ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభోత్సవం చేశారు. ఈ ర్యాలీ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణ నుంచి బయలుదేరి చర్చి వీధి మీదుగా పాత బస్టాండ్ ఆవరణంలో గల మహాత్మా గాంధీ విగ్రహం వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న అందరూ మానవహారంగా ఏర్పడ్డారు. అంతకు మునుపు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో జిల్లా కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఈ నెల 19వ తేదీ ఆదివారం దేశవ్యాప్తంగా పోలియో వ్యాధిని సమూలంగా నిర్మూలించేందుకు ప్రతిష్టాత్మకంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నదన్నారు. ఇందులో భాగంగానే నేడు పల్స్ పోలియో కార్యక్రమం పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ర్యాలీని నిర్వహించడం జరిగిందన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల్లోపు పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలను ఖచ్చితంగా వేయించాలన్నారు. పోలియో చుక్కలను వేయించుకోని పిల్లలకు ఈ నెల 20-21వ తేదీలలో వ్యాక్సినేటర్లు ఇంటింటికి వెళ్లి పిల్లలకు పల్స్ పోలియో చుక్కలను వేయడం జరుగుతుందన్నారు. పల్స్ పోలియో చుక్కలను వేయించేందుకు దాదాపు 5 లక్షల మంది పిల్లలను గుర్తించడం జరిగిందని చెప్పారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పెంచలయ్య మాట్లాడుతూ, ఈ నెల 19వ తేదీ నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా దాదాపు 3000 పల్స్ పోలియో బూత్లను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ బూత్లలో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలను వేయడం జరుగుతుందన్నారు. ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పల్స్ పోలియో జిల్లా అబ్జర్వర్ డాక్టర్ వరసుందరం, డీసీహెచ్ఎస్ డాక్టర్ సరళమ్మ, JC2 చంద్రమౌళి, డిఐఓ డాక్టర్ సి హనుమంతరావు, పట్టణ ప్రజలు, ఆశా వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు, నర్సింగ్ విద్యార్థులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా మనము పోలియో ఆదివారాన్ని 19 అంటే రేపు నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా డిఎంహెచ్ఓ మరియు వారి సిబ్బంది వారు దాదాపు 3000 బూత్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎల్లుండి నుంచి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కూడా జరుగుతుంది. దాదాపు 5 లక్షల చిన్నారులు 0 to 5 ఇయర్స్ చిల్డ్రన్ ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా డోర్ టు డోర్ వెళ్ళి డ్రాప్స్ వేయడం జరుగుతుంది. దీని మీద ఎవరికి ఎలాంటి అపోహలు వద్దు. ప్రతి ఒక్కరూ ఎవరైతే 0 to 5 ఇయర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పోలియో ఆదివారాన్ని కానీ డోర్ టు డోర్ జరిగే క్యాంపెయిన్ని కానీ వాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. మనకి ఈ జిల్లాలో 5 లక్షల మంది పిల్లలకి 3000 మంది 3000 బూత్లు పెట్టి రేపు పల్స్ పోలియో ప్రోగ్రామ్ కూడా 7 నుంచి సాయంకాలం 5 దాకా బూత్లో ఉంటారు. ఒక్కొక్క బూత్కి 4 ఉంటారు. అలాగే పిల్లలందరూ 98% రేపు అందరికీ చుక్కలు వేయడం జరుగుతుంది. 0 to 5 ఇయర్స్ ఒకవేళ మిగిలిపోయిన పిల్లలు ఎవరన్నా ఉంటే తర్వాత 2వ రోజు 3వ రోజు ఇల్లు తిరిగి కవర్ చేయడం జరుగుతుంది. మన భారతదేశంలో గత 9 సంవత్సరాలుగా ఎవరు బాలల పోషణ సంరక్షణ చట్టంపై పోలీసులు అవగాహన పెంచుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రవీంద్రబాబు పేర్కొన్నారు. శనివారం జిల్లా న్యాయస్థాన భవన్లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో వారు ప్రసంగించారు. బాల నేరస్తులను అరెస్టు చేసేటప్పుడు నిబంధనలకు లోబడి అదుపులోకి తీసుకోవాలని సూచించారు. బాల నేరస్తుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన చట్టం బాలల పోషణ సంరక్షణ చట్టం. ఈ చట్టంలో అనేక నియమ నిబంధనలు ఉన్నాయి. బాల నేరస్తులను అరెస్టు చేసేటప్పుడు పోలీసు ఉన్నతాధికారులు పాటించాల్సిన నిబంధనలు చాలా కీలకం. ఈ నేపథ్యంలో శనివారం జిల్లా న్యాయస్థాన భవనంలో బాల పోషణ సంరక్షణ చట్టంపై పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్రబాబు మాట్లాడుతూ, బాలల పోషణ సంరక్షణ చట్టంపై పోలీసులు అవగాహన పెంచుకోవాలన్నారు. బాల నేరస్తులను అదుపులోకి తీసుకునే ముందు వారి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలన్నారు. అలాగే సమగ్ర దర్యాప్తు చేసిన తర్వాతనే వారిపై కేసు నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు. District Legal Services Authority and
as an appellate judge who dealt with the several appeals holding the children court, I have some instances where either the judicial officers or the investigating officers fell in error, either in conducting the investigation or in conducting the trial, and I deem it fit to place certain things before you for better implementation of the act. That a juvenile in conflict with law cannot be treated as a like an ordinary criminal. The investigating officer has to bear in mind that it is his sacred duty to furnish unvarnished truth in a charge sheet about the background of the juvenile in conflict with law. Our duty is not over by just filing a charge sheet. We have to go to the very antecedents of the juvenile in conflict with law. ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరతగుప్త పేర్కొన్నారు. శనివారం స్థానిక నాగయ్య కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చిత్తూరు జిల్లా రవాణా శాఖ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 31వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలను ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జనవరిలో జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలను జరుపుకుంటున్నామన్నారు. వాహనాలను నడిపేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ను ఖచ్చితంగా పెట్టుకోవాలన్నారు. మన జిల్లాలో రోడ్డు ప్రమాదాల వల్ల మరణాల రేటు పెరిగిందని తెలిపారు. వాహనాలు నడిపేటప్పుడు సిగ్నల్స్ పడనప్పుడు వాహనాలను ఆపవలసి ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలను నడపాలని, అలాగే కార్లను నడిపేటప్పుడు సీట్ బెల్ట్ను ఖచ్చితంగా వినియోగించుకోవాలన్నారు. అలాగే బైక్పై వెళ్లేటప్పుడు సెల్ ఫోన్లో మాట్లాడరాదన్నారు. ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారని, రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ బస్సులను ఆపకూడదన్నారు. యువత ఖచ్చితంగా ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించాలని తెలిపారు. అనంతరం ఎస్పీ సెంథిల్ కుమార్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు చాలా బాధాకరమైందన్నారు. కేర్లెస్ డ్రైవింగ్, డ్రైవింగ్లో ప్రావీణ్యత లేకపోవడం, ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయన్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చునని, ద్విచక్ర వాహనాలను నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలన్నారు. మనం ఏదైనా ఒక పని మీద వెళ్లేటప్పుడు అనుకున్న సమయం కన్నా కొంత సమయం ముందుగానే బయలుదేరి వెళ్లాలన్నారు. జిల్లా ఉప రవాణా కమిషనర్ ఎం బసిరెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం చిత్తూరు జిల్లాలో ప్రమాదాలు తగ్గేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. గత సంవత్సరం చిత్తూరు జిల్లాలో 1693 ప్రమాదాలు జరిగితే 840 మంది చనిపోయారని, ఎక్కువ శాతం మంది ద్విచక్ర వాహనాల ప్రమాదాల వల్లనే చనిపోయారన్నారు. రోడ్డు మీద వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వెళ్లాలని, అలాగే రోడ్డుపై వాహనాలను అప్రమత్తంగా నడపాలన్నారు. తెలుగు జాతిని విశ్వవ్యాప్తం చేసిన మహానుభావుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని చిత్తూరులో కూల్చివేయడం తెలుగు జాతికి ఎంతో అవమానకరమని రాజకీయ పార్టీ నేతలు గళం విప్పారు. కూల్చివేసిన స్థలంలోనే మళ్లీ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకు వెళతామన్నారు. పార్టీలకు అతీతంగా చిత్తూరులోని ఎన్టీఆర్ వర్ధంతి శనివారం వైసీపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మహిళా నాయకురాలు ఇందిరమ్మ మాట్లాడుతూ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని చిత్తూరులో కూల్చివేయడం తెలుగు జాతికే అవమానకరమని తెలిపారు. కూల్చివేసిన స్థలంలోనే ఆయన విగ్రహాన్ని మళ్లీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు, నాయకులు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడడం బాధాకరమని తెలిపారు. కొంతమంది స్వార్థం కోసమే విగ్రహాన్ని కూల్చివేశారని తెలిపారు. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు పార్టీలకు అతీతంగా సంతకాల సేకరణ చేపట్టడం జరుగుతున్నదని తెలిపారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బాలాజీ నాయుడు, జనసేన పార్టీ నాయకులు దయారాం తదితరులు పాల్గొన్నారు.
సర్కిల్ ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే 97వ సంవత్సరంలో ఇక్కడ ఎన్టీఆర్ సర్కిల్ అని ఏర్పాటు చేసి ఆ రోజు మున్సిపాలిటీ డబ్బులు చాలామంది దాతలు కూడా ముందుకు వచ్చి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దేనికి విగ్రహం తీసేశారు అనేది తెలియదు. కానీ ఈరోజు మళ్ళా అదే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏదో చేయాలని కూడా చూస్తున్నారు. ఫస్ట్ ఈ విగ్రహం ఏదో తీశారు. మరి కలెక్టర్ గారు కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్, ఎందుకంటే అది వచ్చి ఇప్పుడు కొత్తగా పెట్టేది వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ స్థలం అది. మరి దానిలో ఎవరు పర్మిషన్ ఇచ్చారు అక్కడ పెట్టాలనేసి నేను అనుకున్నామని అంటారు. కానీ ఇది చూస్తే మరి దీన్ని చేసినప్పుడు కలెక్టర్ గారు కానీ మరి ఎందుకు ఆశ్రయం తీసుకోలేదని మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే గవర్నమెంట్ డబ్బుల్లో గవర్నమెంట్ సైట్లో ఏర్పాటు చేసినప్పుడు ప్రైవేట్ వ్యక్తులు దీన్ని కొడుతున్నప్పుడు ఎందుకు వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు మేము అడుగుతున్నాము. ఖచ్చితంగా మా ఉద్దేశం ఏమంటే ఎన్టీఆర్ విగ్రహాన్ని ఇక్కడికే పెట్టాలా. పార్టీలకు అతీతంగా ఈరోజు అందరూ వచ్చారు. ఎన్టీఆర్ విగ్రహం మాకు ఇక్కడ కావాలనేసి మేము ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. రామారావు గారి విగ్రహాన్ని అన్యాయంగా అక్రమంగా కూల్ చేశారు. ఎవరు దిక్కు మొక్కు లేనట్లు ఆ రోజు విధ్వంసకాండ అది. విధ్వంసకాండను ముక్త కంఠంతో అందరూ ఖండిస్తున్నారు. ముక్త విగ్రహం ప్రభుత్వం చేత పెట్టబడింది. అది ఎవరో దుర్మార్గులు దాన్ని తీసాడ పారేశారు. కాబట్టి దాన్ని అదే చోట్ల ఆ విగ్రహం నిర్మించాలి. కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి వీళ్ళందరూ కూడా వెనుక ప్రతిస్తున్నాం. ఆ రోజు స్వతంత్ర సమర యోధులు పెట్టిన గాంధీ స్టాచ్యూ అది, దాన్ని కొందరు స్వార్థాన్ని కొట్టినారు. ఇప్పుడు అదే స్వార్థానికి రామారావుని కొట్టినారు. ఇది ప్రభుత్వం పెట్టింది, న్యాయంగా ఎక్కడే ప్రభుత్వ పరంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. ఎవరైతే కొట్టినారో వాళ్ళపైన కేసు పెట్టాలా, వాళ్ళపైన చర్య తీసుకోవడం డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆయన రాష్ట్రానికి సేవ చేసిన కళాకారుడు. నేను ఒక రామారావు అభిమానిగా చెప్తున్నా. కామరాజు నాయుడు గారు, నిజలింగప్పటి వాళ్ళు పెట్టిన గాంధీ సేవ కొట్టినారు. తర్వాత హెరిటేజ్ బిల్డింగ్ దాన్ని కొట్టినారు. ఈరోజు రామారావుని కొట్టినారు. రేపు ఇంకెవరు కొడతారో తెలియదు. కాబట్టి చిత్తూరులో ఈరోజు పాతకాలము నాయకులు గుర్తు చేసుకోవాలంటే రేపు రాబోయే తరమలకి జేఈఈ మెయిన్స్ 2020 ఫలితాల్లో ప్రైవేట్ జూనియర్ కళాశాలల విద్యార్థులు ప్రపంచనం సృష్టించారు. గత ఏడాది కన్నా ఈసారి ఇంటర్మీడియట్ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. ఈ సందర్భంగా కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. జేఈఈ మెయిన్స్ 2020 ఫలితాలలో శ్రీ వివేకానంద జూనియర్ కళాశాల విద్యార్థులు విజయటంక మోగించారు. ఎన్ హర్షిత 99.51%, సి శ్వేత 96.77%, ఏ సాయికృష్ణ 96.72%, ఎం వెంకట ప్రసాద్ 96.46%, కే మౌనిక 94.95%, జిఆర్ శైలేంద్ర 93.62%, సి చాందిని 92.49%. 80% కంటే ఎక్కువ సాధించిన విద్యార్థులు 49 మంది, 70% కంటే ఎక్కువ సాధించిన విద్యార్థులు 78 మంది. ఈ ఫలితాలకు సహకరించిన అధ్యాపక బృందానికి, విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు కళాశాల యాజమాన్యం అభినందనలు తెలిపింది. నిన్న విడుదల చేసిన ఐఐటి జేఈ మెయిన్స్ ఫలితాలలో శ్రీ విద్యా వికాస్ ఐఐటి అకాడమీ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారు. కరస్పాండెంట్ ఎం ప్రకాష్ చంద్రారెడ్డి మాట్లాడుతూ, జి శ్రావణ్ 80%, టి హరిప్రియ 75%, కేఎస్ యశ్వంత్ 74%, మరియు 36 మంది అర్హత సాధించారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ప్రిన్సిపల్ కేసీ మధు, వైస్ ప్రిన్సిపల్ కేవి రాజు, ఏఓ గోపి, అధ్యాపక బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు. విడుదల చేసిన ఐఐటి జేఈ మెయిన్స్ పరీక్షా ఫలితాల్లో మా శ్రీ విద్యా వికాస్ జూనియర్ కాలేజ్ నుంచి, మా శ్రీ విద్యా వికాస్ ఐఐటి అకాడమీ నుంచి మంచి ఫలితాలు, విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. మంచి ఫలితాలు సాధించిన వాళ్ళు జి శ్రావణ్ అనే అమ్మాయి 80% సాధించింది, హరిప్రియ 75% సాధించింది, యశ్వంత్ 74% సాధించింది. దాదాపు 32 మంది ఈ ఎగ్జామ్కు అర్హత సాధించారు. సో ఇటువంటి మంచి మార్కులు రావడానికి బాగా కృషి చేసి బాగా కష్టపడి చదివిన మా యొక్క విద్యార్థులకు, అలాగే బాగా కష్టపడి చదువు చెప్పిన మా యొక్క అధ్యాపక బృందానికి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నెక్స్ట్ దీని తర్వాత ఇంకొక స్టెప్ ఎగ్జామ్ ఉంది. ఇదే ఎగ్జామ్ మళ్ళీ రిపీట్ అవుతుంది ఏప్రిల్లో. వీటికన్నా ఇంకా మంచి పర్సంటేజ్ సాధిస్తామని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. గత 4 సంవత్సరాలుగా మా శ్రీ విద్యా వికాస్ ఐఐటి అక్కడ నుంచి ప్రతి ఒక్కరు జేఈఈ మెయిన్స్ సెలెక్ట్ అవుతున్నారు. గత సంవత్సరం తన్మైన అమ్మాయి ఐఐటి కూడా సెలెక్ట్ అయింది, తిరుపతిలో సీట్ వచ్చింది. సో అదేవిధంగా రాబోయే సంవత్సరాల్లో కూడా జేఈఈ మెయిన్స్లోనే కాకుండా ఐఐటీలో కూడా సీట్స్ రావడానికి మేము గట్టిగా కృషి చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. రిలీజ్ చేసిన జేఈఈ మెయిన్స్ ఫలితాలలో మా కాలేజ్ శ్రీ విద్యా వికాస్ జూనియర్ కాలేజ్ మంచి ఫలితాలు సాధించింది. నా పేరు హరిప్రియ, సెకండ్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాను. నేను కూడా మంచి మార్క్స్, 75% సాధించాను.
ఈ పర్సంటేజ్ రావడానికి ముఖ్య కారణం మా అధ్యాపకులకి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటూ మా తల్లిదండ్రులు మా పేరెంట్స్కి పెద్ద థాంక్స్ చెప్తూ. నిన్న విడుదలైన ఐఐటి జేఈఈ మెయిన్స్ ఫలితాలలో స్థానిక ఆఫీసర్స్ లేన్లోని విజయం జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించారని విజయం విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఎం తేజమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. విజయ సంవత్సరం ఎంపీసీ గ్రూప్ నందు కె మోహన్ సాయి 95.42%, ఏ వెంకటేష్ 90.51% సాధించారని, 20 మంది విద్యార్థులు జేఈ అడ్వాన్స్డ్ పరీక్షలకు అర్హత సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎం జీవరత్నం నాయుడు అభినందించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు మంగళవారం చిత్తూరులో నిరాడంబంగా కొనసాగింది. పార్టీ శ్రేణులు జిల్లా పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు సమర్పించారు. నందమూరి తారక రామారావు సినీ నటుడుగా, ముఖ్యమంత్రిగా తెలుగునాట ప్రభంజనం సృష్టించిన మహానేత. పేదవాడి ఆకలిని తొలుత సంగ్రహించి 2 రూపాయలకే బియ్యం అందించిన యవనికుడు, తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పార్టీ స్థాపించి సుపరిపాలన అందించిన నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు శనివారం చిత్తూరులో ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు సమర్పించారు. అనంతరం పార్టీ నేతలు మాట్లాడుతూ నిరుపేదల అభ్యున్నతి కోసం తెలుగునాట సంక్షేమ పథకాలు అందించిన మహోన్నత వ్యక్తి నందమూరి ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం స్థాపించిన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన పోరాటం చేస్తుందన్నారు. అంతకుముందు టీడీపీ శ్రేణులు నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దొరబాబు, తెలుగుదేశం పార్టీ నేతలు ఏఎస్ మనోహర్, దుర్గా రామకృష్ణ, ప్రవీణ్, షణ్ముగం, డి సురేష్, రామచంద్ర, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. పెట్టి 9 నెలల్లోనే తొడగొట్టి పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత మా నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆ రోజు ఎవ్వరికి కానీ చిన్న పిల్లలుగా ఉండేవాళ్ళకంతా ఎవరికైతే మరి ఆ రోజు యువతకంతా కూడా ఎక్కువ స్థానాలు కేటాయించడం కూడా జరిగింది. ఆ రోజు 1982 మొట్టమొదటిగా పార్టీలో 1 రూపాయి సభ్యత్వంలో చేరిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ వాళ్ళందరికీ కూడా ఈరోజు మరి రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీ రామారావు గారు. ఈరోజు ఎక్కడైనా ఢిల్లీకో బయట రాష్ట్రాలకు పోతే మన ఆంధ్ర వాళ్ళని మదరాసి అనేవాళ్ళు. అలాంటిది తెలుగు వాళ్ళు ఒకరు ఉన్నారు, తెలుగు రాష్ట్రం ఒకటి ఉంది అని నిరూపించిన వ్యక్తి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఇంతకాల ముఖ్యమైనది కర్ణము బియ్యములు తీసేయడం, ఆ స్థానంలో గవర్నమెంట్ సెక్రటరీలు పెట్టడం, అలాగే మహిళలకి ఆస్తిలో సహభాగం ఇవ్వడం, ఇవన్నీ కూడా చాలా పెద్ద కార్యక్రమాలు. అలాగే మండలీకరణ అయితే ఒక కాన్స్టిట్యూన్సీలో 5-6 మండలాలు వచ్చే విధంగా దాన్ని డివైడ్ చేసి పరిపాలన కూడా దగ్గరకు తీసుకొచ్చేటువంటి ఘనత ముఖ్యంగా మన ఎన్టీ రామారావు గారు. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మద్రాసు వాళ్ళకి తాగేదానికి నీళ్లు లేవంటే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మద్రాసు సిటీకి తాను కొన్ని రోజులు ఆడ నివసించిన దానికి కృతజ్ఞతగా కృష్ణా రివర్ని కూడా తెలుగు గంగాల ద్వారా మద్రాసు సిటీ కూడా ఇవ్వడం జరిగింది. హార్స్లీ హిల్స్ అడ్వెంచరీ ఫెస్టివల్ నందు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని మదనపల్లి సబ్ కలెక్టర్ కీర్తి చేకూరి పిలుపునిచ్చారు. శనివారం ఉదయం బి కొత్తకోట మండలం హార్సీ హిల్స్ క్రాస్ నందు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే హార్స్లీ హిల్స్ స్పోర్ట్స్ అడ్వెంచర్ ఫెస్టివల్ను సబ్ కలెక్టర్ కీర్తి చేకూరి లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా సైక్లింగ్ ర్యాలీని శిక్షణా కలెక్టర్తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పెర్లా మోటార్ను ప్రారంభించి మొదటగా పెర్లా మోటార్లో సబ్ కలెక్టర్ 2 రౌండ్లు తిరిగి వచ్చారు. ఆ తర్వాత శిక్షణా కలెక్టర్ కూడా పెర్లా మోటార్లో వెళ్లి వచ్చారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా జిల్లాలో హార్స్లీ హిల్స్ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఫెస్టివల్స్ నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. హార్స్లీ హిల్స్లో ఒక అందమైన పర్యాటక ప్రాంతం, చల్లని ప్రదేశం కాబట్టి మదనపల్లి చుట్టుప్రక్కల ప్రాంతాల వారు హాలిడేస్లో శని ఆదివారాలలో పిల్లలతో కలిసి హార్స్లీ హిల్స్ను సందర్శించాలని తెలిపారు. హార్స్లీ హిల్స్ ఫెస్టివల్స్లో భాగంగా ఈ ఫెస్టివల్స్పై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం మదనపల్లి పట్టణం బీటీ కళాశాల మైదానంలో శుక్రవారం రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రజలకు అతి దగ్గరైన జబర్దస్త్ కళాకారులు, ప్రముఖ గాయని గీతా మాధురిచే మధురమైన పాటల కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. హార్స్లీ హిల్స్ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఫెస్టివల్స్లో భాగంగా రన్నింగ్, కోటా బెలూన్స్ సైక్లింగ్, ట్రెక్కింగ్, సర్వకాల క్యాంప్స్,
హాట్ ఎయిర్ బెలూన్స్, జిప్ సైకిల్, త్రీ కిమ్లింగ్ లాంటి సాహస క్రీడలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ చీఫ్ మార్కెటింగ్ కమిషనర్ మహమ్మద్ బాషా, జిల్లా టూరిజం అధికారి డివి చంద్రమౌళిరెడ్డి, డిపిఆర్ఓ బి పద్మజ, మదంపల్లి బి కొత్తకోట, మొలకల చెరువు తంబలపల్లి, పెద్ద మాండ్యం తహసీల్దారులు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. సుమీర వయసుకున్నాదుకు చెప్ప తగునా, సామజవర గమన నిను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్నాదుకు చెప్ప తగునా, నీ కాళ్ళను పట్టుకు వదలన నవి చూడే నా కళ్ళు, అందనిది అందాననిది అందగని సందేళకది. పాఠాలు నేర్పించాల్సిన గురువే మృగమయ్యాడు. తాను ఉపాధ్యాయుడన్న విషయాన్ని విస్మరించి తన వద్ద 9వ తరగతి చదువుకున్న ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఉదంతం చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలోని గురుకుల పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా నవీన్ విధులు నిర్వహిస్తున్నాడు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు తెలుగు పాఠ్యాంశాలు బోధిస్తున్నాడు. అయితే కామంతో కళ్ళు మూసుకుపోయిన ఉపాధ్యాయుడు ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పాల్సింది పోయి అభం శుభం తెలియని బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడంతో కీచక ఉపాధ్యాయుడు నవీన్ పై పోలీస్ కేసు నమోదైంది. మదనపల్లె 2 టౌన్ సీఈ రాజేంద్రనాథ్ యాదవ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక పట్ల అత్యాచార యత్నం చేసినట్లుగా మాకు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. దీంట్లో ఇంకా మంది సాక్షులను విచారించి ఉన్న విషయం విచారణలో తీసుకొని వచ్చి తగిన చర్య తీసుకుంటాం. కొత్తకోటలో ఏపీ మోడల్ స్కూల్లో అమ్మాయి 9th క్లాస్ చదువుతుంది. అదే స్కూల్లో ఆయన కూడా అక్కడ కాంట్రాక్ట్ బేస్ మీద తెలుగు పండితులుగా పనిచేస్తారు. చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని గాజులపల్లెలో 4 రోజుల సంక్రాంతి వేడుకలు ముక్కనుమ పండుగతో ముగిశాయి. సంక్రాంతి చివరి రోజు గ్రామంలోని యువత చిన్నారులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. గ్రామంలోని పెద్దలు తమ చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు. సంక్రాంతి భారతీయ సంస్కృతిని ఇనుమడింపజేసే పెద్ద పండుగ. పేద ధనిక అన్న భేదం లేకుండా ఇంటిల్లి పాది ఆనంద లోగిళ్లలో జరుపుకునే ఉత్సాహం. అలాంటి సంక్రాంతి పండుగ వేడుకలు చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని గాజులపల్లెలో ఘనంగా జరిగింది. తొలి రోజు ఆటల పోటీలతో ప్రారంభమైన సంక్రాంతి వేడుకల్లో చివరి రోజైన శుక్రవారం గాజులపల్లె యువత సాంస్కృతిక కార్యక్రమాలు పాటలతో అలరించారు. తెలుగు ఔన్నత్యం ఉట్టిపడేలా పండుగ వేడుకలను సంప్రదాయ వస్త్రధారణల నడుమ జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ పెద్దలు యువతను ఉద్దేశించి ప్రసంగించారు. 33 సంవత్సరాలుగా గ్రామస్తులంతా కలిసి చేసుకునే అతిపెద్ద వేడుక సంక్రాంతి పండుగ అని కొనియాడారు. గ్రామస్తులంతా ఇలాగే ఐక్యమత్యంతో ఏటా సంక్రాంతి పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువతలు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. క్లాప్స్ కొట్టాలి, గట్టిగా క్లాప్స్ కొట్టాలి. మోక్షిత
థర్డ్ ప్రైజ్ గోస్ టు ఐశ్వర్య. ఆర్గనైజర్ కుమార్తె రాకపోతే ఎట్లా కోసం మళ్ళీ మన ఊరు తక్కువ అయిపోతుంది, గట్టిగా క్లాప్స్కో. థర్డ్ ప్రైజ్ గోస్ టు ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత మీకు అందరికి చిన్న కోర్స్ ఎం చతురిక. చివరి రోజు ఫంక్షన్ ఇది. అందరూ కలిసి మా గాజులపల్లి గ్రామస్తులు మరియు వారి బంధుమిత్రులందరూ కూడా ఇక్కడ 4 రోజులు చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటారు. సో మా యూత్ అందరూ కూడా చాలా చక్కగా పనిచేసి అందరినీ ఎంకరేజ్ చేసి చాలా చక్కగా నిర్వహించారు. హ్యాట్స్ ఆఫ్ దెమ్. అలాగే మా ఊర్లో అందరూ కూడా చాలా యూనిటీగా పనిచేస్తారు, దానికి నేను చాలా గర్వపడుతున్నాను. పోను ఫ్యూచర్లో ఇంకా బాగా చేయాలి, ఇదే బాగుంది, ఇంకా బాగా ఎక్కడ తగ్గకూడదు, ఇలాగే ముందుకు పోవాలని నేను మనసారా ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరిగా చేయాలని సంయుక్త కలెక్టర్ 2 చంద్రమౌళి పిలుపునిచ్చారు. శనివారం ఉదయం నెహ్రూ యువ కేంద్రం చిత్తూరు ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా సైక్లతోన్ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని JC2 లాంఛనంగా ప్రారంభించారు. జాయింట్ కలెక్టర్ VR చంద్రమౌళి మాట్లాడుతూ, ప్రతిరోజు 1 గంట సేపు అందరూ వ్యాయామంలో పాల్గొని తమ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలని అన్నారు. నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువ సమన్వయకర్త వి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు, తద్వారా ప్రజలలో ఆరోగ్యం పట్ల వ్యాయామం పట్ల చైతన్యం కలిగిస్తున్నామని తెలిపారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సమితిలలో శనివారం ఈ సైకిల్ ర్యాలీను నిర్వహించినట్లు తెలిపారు. ర్యాలీలో పాల్గొన్న చీఫ్ కోచ్ సయ్యద్ సాహెబ్ మాట్లాడుతూ, క్రీడలు వ్యాయామం శరీర దృఢత్వానికి ఆరోగ్యానికి దోహదపడుతుందని తెలిపారు. నెహ్రూ యువ కేంద్ర చిత్తూరు జిల్లా గణాంకాధికారి MC బాబురెడ్డి మాట్లాడుతూ, ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని జాతీయ యువజన మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని తెలిపారు. చిత్తూరు నగరంలో గాంధీ విగ్రహం నుండి PVKN కాలేజీ మీదుగా మెసానిక్ గ్రౌండ్స్ వరకు ఈ సైకిల్ ర్యాలీ జరిగింది. ర్యాలీలో యువజన నాయకులు దామోదర్ రెడ్డి, సుకుమార్, అఖిల్, ప్రవీణ్, మురళి, శివప్రసాద్, నెహ్రూ యువ కేంద్ర సిబ్బంది రాజకుమారి, జాతీయ యువ కార్యకర్త B వెంకటేష్, దీప, విద్యార్థులు, యువతి యువకులు దాదాపు 150 మంది పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న వారికి టీషర్ట్లను పంపిణీ చేశారు. ఔత్సాహికులందరికీ కూడా నమస్కారం. భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు ఎన్ఎస్ఎస్ తరఫున నెహ్రూ యువ కేంద్ర వాళ్ళు ఈ ఫిట్ ఇండియా సైకిల్ ర్యాలీ ఆర్గనైజ్ చేస్తున్నారు. వీళ్ళందరినీ అభినందిస్తూ, పార్టిసిపేట్ని కూడా అభినందిస్తూ ఈ ర్యాలీని ప్రారంభించినట్టు అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాము. ర్యాలీ ఇక్కడి నుంచి బయలుదేరి మెసానికల్ గ్రౌండ్స్ DSA స్టేడియం దగ్గరికి చేరుతుంది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా NTR నిలువెత్తు ఫోటోకు పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 24 వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిలువెత్తు ఫోటోకు పూలమాలతో ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ పతాకావిష్కరణ గావించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అనగంటి హరికృష్ణ మాట్లాడుతూ, తెలుగు జాతి బ్రతుకున్నంత కాలం నందమూరి తారక రామారావు పేరు చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోతుందన్నారు. ఆయన ఆశయాలకు ప్రతి TDP కార్యకర్త కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా NTR జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు దేవసుందరం, జిల్లా నాయకులు వెంకటేష్, సుబ్బరాయలు నాయుడు, సుధాకర్ రెడ్డి, స్వామిదాస్, శేఖర్, ప్రసాద్ చౌదరి, ప్రకాష్లతో పాటు భారీ ఎత్తున టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. చిత్తూరు పోలీసులు మిస్సింగ్ కేసును 4 గంటల వ్యవధిలో ఛేదించారు. ఈ రోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో చిత్తూరులో తప్పిపోయిన లోహిత్ అనే బాలుణ్ణి చిత్తూరు పోలీసులు సాయంకాలం 4 గంటలలోపు కేసును ఛేదించి బాలుణ్ణి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా GD నెల్లూరు మండలం సంసాపురం గ్రామానికి చెందిన మురుగేష్, అతని భార్య భువనేశ్వరి, కుమారుడు లోహిత్ కలిసి చిత్తూరుకు వచ్చారు. షాపింగ్ నిమిత్తం చర్చి వీధికి వెళ్లిన సమయంలో బాలుడు లోహిత్ తప్పిపోయాడు. దీంతో తల్లిదండ్రులు 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు 4 గంటల వ్యవధిలో మిస్సింగ్ కేసును ఛేదించి బాలుడు లోహిత్ను తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులను చిత్తూరు DSP ఈశ్వర్ రెడ్డి అభినందించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ భాస్కర్ రెడ్డి, 1వ పట్టణ ఎస్ఐ, పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఫుటోన్ పోలీస్ స్టేషన్ లో వచ్చి అక్కడ నుంచి మాకు చెప్తే మేము పోయి ఆ పిల్లలు పిలుచుకొని వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు సేఫ్ గా అప్పగించడం జరిగింది. మరి ఆ తల్లిదండ్రులు వాళ్ళు చిన్న పిల్లోని మాటలు నమ్మి ఈ మాదిరి చేయడం అనేది సమంజసం కాదు. అట్లనే ఎవరన్నా కానీ ఆ పిల్లలు ఏదన్నా కానీ వచ్చేట్టుకైతే, ఏదైనా షాపింగ్ లేకపోతే ఇంకోటి టౌన్కి వచ్చేటికైతే అప్రమత్తంగా ఉంటూ ఆ పిల్లలను లేకపోతే ఏదైనా ఎగ్జిబిషన్ తీసుకుపోతారు, సర్కస్ తీసుకుపోతారు, లేకపోతే ఇప్పుడు హాలిడేస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అట్లా ఆ పిల్లలను వాళ్ళ మానానికి వాళ్ళ బుద్ధికి వాళ్ళని వదిలేయకుండా జాగ్రత్తగా సంరక్షించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను అందరికీ వాళ్ళ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తాను. నగరంలోని వరదప్ప నాయుడు నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో 1996-97 సంవత్సరం 10వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళన సమావేశం ఘనంగా కొనసాగింది. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. పాఠశాలలో చేసిన అల్లరి పనులు, ఉపాధ్యాయుల బోధన గురించి గుర్తుకు తెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు నారాయణ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 24వ వర్ధంతి సందర్భంగా పలమనేరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక వ్యవసాయ మార్కెట్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ బలరాం మాట్లాడుతూ, తెలుగు జాతి ఆత్మగౌరవం, తెలుగువాడి కీర్తిని నలుదిశలా చాటి చెప్పిన యుగ పురుషుడు, పేద బడుగు బలహీన వర్గాల ఇలవేల్పు అందరి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు అని కొనియాడారు. 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయిన ఘనత ఎన్టీ రామారావుకే దక్కుతుందని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడారని, మహిళలకు పురుషులతో సమానంగా ఆస్తిలో హక్కును కల్పించిన మహానుభావుడన్నారు. తెలుగువారి కష్టాలను దూరం చేయడం కోసం, తెలుగువారి ఆత్మగౌరవాన్ని నలుదిశలా ఖ్యాతి గడించేలా చేయడం కోసం ఉద్భవించిన ఓ శక్తిగా అభివర్ణించారు. సినీ నటుడు చిరంజీవి సతీమణి సురేఖ, నటుడు సుమన్ ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరి ఇరువురికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం ఆలయం వెలుపల సుమన్ మీడియాతో మాట్లాడారు. సినీ ఇండస్ట్రీకి వచ్చి 41 సంవత్సరాలు పూర్తి చేసుకుని 42వ సంవత్సరంలో అడుగు పెట్టానన్నారు. స్వామి దయతో, తల్లిదండ్రుల ఆశీర్వాదంతో 9 భాషల్లో కలిపి 500 సినిమాల్లో నటించానన్నారు. అందులో 100 సినిమాల్లో హీరోగా చేశానని తెలిపారు. తమ గొడవలు చాలా చిన్న విషయమని, వాటిని ఇంతలా ఎక్స్పోజ్ చేయడం బాధాకరమన్నారు. నటుడు రాజశేఖర్ అన్ని విషయాలను బయట పెట్టడం సరికాదన్నారు. బయట చెప్పవలసినవి, చెప్పకూడనివి కొన్ని ఉంటాయని పేర్కొన్నారు. చిరంజీవి అన్నట్లు కూర్చొని మాట్లాడితే పరిష్కారం ఉంటుందని, ఇలా ఆవేశపడి మాట్లాడడం వల్ల ప్రయోజనం ఉండదన్నారు. కొన్ని విషయాలు మాట్లాడాలి, కొన్ని విషయాలు బయట మాట్లాడాలి. ఆ రోజు అనుకోకుండా రాజశేఖర్ గారు కొంచెం ఆవేశపడి చేశారు. ఆయన సైడ్లో కూడా మిస్టేక్ ఏం లేదు, ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డిస్కస్ చేసి అది క్లియర్ అవ్వకుండా అలా లాగుతూనే ఉంది. సో ఆయన కూడా ఏంటంటే చాలా కాంట్రిబ్యూట్ చేశారు. బట్ అది దట్ వాజ్ నాట్ దిస్ ప్లేస్, అక్కడ చెప్పకుండా వేరే చోట్ల చేసి ఉండాలి. ఏదో తప్పు జరిగిపోయింది, బట్ ఫ్యూచర్లో ఇక మీద అలా కాకుండా అందరూ కొంచెం ఏదైనా సీక్రెట్స్ ఉంటే సీక్రెట్గానే మాట్లాడాలి, మిగతా విషయాలు ఏదైతే బయట మాట్లాడాలో. ఈనాటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 5 సంవత్సరాలలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయండి. పల్స్ పోలియో చైతన్య ర్యాలీ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా. బాలల పోషణ సంరక్షణ చట్టంపై పోలీసులు అవగాహన పెంచుకోవాలి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రవీంద్రబాబు. ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి, రహదారి భద్రతా వారోత్సవాల్లో జిల్లా కలెక్టర్. చిత్తూరులో నందమూరి తారక రామారావు విగ్రహం కూల్చివేయడం తెలుగు జాతికి అవమానం, విగ్రహ ఏర్పాటుకు సంతకాల సేకరణ ప్రారంభించిన రాజకీయ పార్టీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకే న్యూస్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.